హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పోస్ట్ దీవాళీ మనకి ఫైర్ క్రాకర్ వరకు జరుగుతున్నాయి. చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్ మనం పెరగడం చూస్తున్నాం. ఒక్కొక్క స్టాక్ రాకెట్స్ లాగా దూసుకుపోతున్నాయి. మొన్న ముహూర్త ట్రేడింగ్ రోజున మన అనలిస్టులు అందరూ ఇచ్చిన స్టాక్స్లో ఆల్మోస్ట్ 95% ఆఫ్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. ఒక 4 to 5 స్టాక్స్ మినహా దాదాపు అన్ని స్టాక్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా గెయిన్ అవ్వడం చూస్తున్నాం. అది కాకుండా సెన్సెక్స్ ఆల్మోస్ట్ 630 పాయింట్ల మేర లాభాలతో కొనసాగుతుంది. మనకి నిఫ్టీ ఆల్మోస్ట్ 175 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే స్థాయిలో ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఏ ఒక్క సెక్టర్ కూడా ఇవాళ నష్టాలు లేదు. అన్ని రంగాల షేర్స్లను కొనుగోళ్ల మద్దతు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ ఆటో సెక్టర్ ఒకటి, బ్యాంక్స్, ఐటీ, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా మనం పెరగడం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచి మరింతగా దూకుడు ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది. మొన్న వచ్చిన ఆటో నెంబర్స్లో ఒకటి ధన్తెరస్కి భారీ ఎత్తున కార్ల కొనుగోళ్లు జరిగింది. ఒక్క మనకి బెంజా దాదాపు ముహూర్త రోజున దీపావళి రోజున 600 కార్లను డెలివరీ చేసిందంటే ఆన్ గ్రౌండ్, అంటే మనం అనుకున్నట్టు నెంబర్స్ విషయం ఒకటి పక్కన పెడితే ఆన్ గ్రౌండ్లో రియాలిటీ కాస్త భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రీమియం వెహికల్స్కి ఎస్పెషల్ మంచి మిడ్ సెగ్మెంట్ కాకుండా కాస్త ప్రీమియం వెహికల్స్కి వాటికి మంచి డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఆన్ స్ట్రీట్ మాత్రం డిఫరెంట్ సిచ్యుయేషన్ ఉంది. మనం రెసెషన్ వస్తుంది అని చెప్పి ఒక గత 5-6 నెలలుగా భయపడుతున్నారు, కానీ బట్ స్ట్రీట్లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉన్నట్టు మనట్టు సేల్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇవాళ చూస్తే గత కొద్ది కాలం నుంచి బాగా మందకొడిగా ఉన్న ఆర్ బాగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అన్నింటిలోనూ ఇవాళ చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మనకుంది. ఐబీ హౌసింగ్ ఇవాళ 20% పెరిగింది. మళ్ళీ ఇన్సూరెన్స్ థీమ్ మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. జనరల్ ఇన్సూరెన్స్ 16% దాకా పెరిగింది. న్యూ ఇండియా అష్యూరెన్స్ 10% వరకు గెయిన్ అవ్వడం చూస్తున్నాం. టాటా మోటార్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగింది. ఇవాళ కూడా 13-14% వరకు గెయిన్స్ టాటా మోటార్స్లో ఉన్నాయి. ఎస్ బ్యాంక్ 8% దాకా పెరిగింది. ఆర్బీఎల్ బ్యాంక్ బాగా బీట్ అండ్ డౌన్ అయిన ఆర్బీఎల్ బ్యాంక్ ఇవాళ 7% వరకు పెరిగింది. జిఎంఆర్ ఇన్ఫ్రా 7%, మెర్క్, బంధన్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్, అశోక్ లేలాండ్, పిరమల్ ఇవన్నీ కూడా మినిమం 5% వరకు ఇవాళ పెరిగిన స్టాక్స్ లిస్ట్లో కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ ఇంకా గెయిన్స్ ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 9% దాకా పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 3.5-4% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టాక్స్ మనకి మళ్ళీ అట్లీస్ట్ ఒక 5-15% వరకు ఇవాళ గెయిన్ అవుతున్న లిస్టులో కనిపిస్తున్నాయి. మళ్ళీ జూలై 5 తర్వాత నిఫ్టీ 11,800 మార్క్ని క్రాస్ చేసింది. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ నిలబడుతుందా, ఇక్కడ నుంచి మళ్ళీ రికార్డ్ హైజ్ దిశగా దూసుకుపోతుందా అంటే అనలిస్ట్ ఎలాంటి వ్యూ తో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఫీజర్. సో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఇవాళ ఉన్నాయి. మనకి దీపావళి తర్వాత అదే మొమెంటం ఇంకా కంటిన్యూ అవుతుంది మార్కెట్స్లో. మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అనుకున్నారు దీపావళి ముందు ఉన్న ఎఫోరియాలో భాగంగా ఆ సెంటిమెంట్ స్టాక్స్ పెరుగుతున్నాయి, మార్కెట్ కొద్దిగా అలాగే ప్రాఫిట్స్లో ఉండేట్టు పెట్టి ఉంచారని చెప్పి. బట్ దాని తర్వాత కూడా ఈ స్థాయిలో గెయిన్స్ ఉన్నాయంటే మేబీ ఇక్కడి నుంచి మరింత కొద్దిగా పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అనుకున్నట్టు మెర్సిడీస్ బెంజ్ లాంటివి, ఆర్ఎల్స్ ఆన్ గ్రౌండ్లో చాలా ఆటోమొబైల్ స్టాక్స్, ఆటోమొబైల్ కంపెనీస్ మంచి సేల్స్ నెంబర్స్ని ఈసారి దీపావళికి అనౌన్స్ కూడా చేశాయి. సో ఇవన్నీ చూస్తే ఎలాంటి మీడియం టర్మ్ అవుట్లుక్ మీరు ఇస్తున్నారు? యా, ఇట్స్ గోయింగ్ టు బి యూనో రీజనబుల్లీ గుడ్ అని. ఎందుకంటే మనకి లాస్ట్ 6 మంత్స్లో అబ్సల్యూట్ బ్లడ్ షెడ్ లాగా, ఎస్పెషలీ 1 మంత్ బ్యాక్ దాకా కూడా నోబడీ వాంటెడ్ టు టచ్ ఎనీథింగ్, బట్ మ్యాక్రోస్ స్లోగా పాజిటివ్ అవుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఐదర్ ఇట్ ఈస్ మాన్సూన్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్ ఆర్ సడన్ అనౌన్స్మెంట్ అబౌట్ కార్పొరేట్ ట్యాక్సేషన్ రిడక్షన్, ఇవన్నీ కూడా ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ యూనో సీయింగ్ సమ్ పాజిటివ్ మ్యాక్రోస్. బట్ ఇవన్నీ కూడా అండ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ ఆల్మోస్ట్ 70 దాకా వెళ్ళినాయి. మళ్ళీ అవి కూడా కరెక్ట్ అయినాయి, అరౌండ్ 62 మధ్యలో బ్రెంట్, నైమెక్స్ షేడ్ బిలో 60, ఇవన్నీ కూడా. అండ్ గోల్డ్ ఐ థింక్ హ్యాస్ హిట్ 1 టెంపరీ యూనో అప్ సైడ్ అని మనకి అనిపిస్తుంది. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఎనీవే వాష్డ్ అవుట్, సో రియల్ ఎస్టేట్లో ఎవరు ఇన్వెస్ట్ కూడా చేయరు. సో దెర్ ఆర్ నో అదర్ ఆల్టర్నేటివ్. సో ఫస్ట్ ఫండ్స్ ఫ్లో ఎఫ్ఐఎస్ హావ్ స్టాప్ సెల్లింగ్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేసినప్పుడు ఎంత సపోర్ట్ చేసినా దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాప్ అప్ ద మార్కెట్. సో కరెంట్లీ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనం చూసేది ఏంటంటే అట్లీస్ట్ రూత్లెస్ సెల్లింగ్ అనేది జరగట్లేదు. ఈవెన్ ఎ స్మాల్ బయింగ్ అట్ ఎ లోవర్ రేట్, ఇప్పుడు 100 రూపాయల షేర్ ఏదైతే మనకి 40-50 రూపాయలకి పడిపోయిందో, 50% పడిపోయిందో, అక్కడ నుంచి ఈజీలీ 10 రూపీస్ పడితే 20% గెయిన్ కింద కనిపిస్తుంది. సో లోయస్ట్ రేట్లో పీపుల్ డోంట్ వాంట్ టు సెల్, అండ్ ఆ లోయస్ట్ రేట్లో ఎవరన్నా ముందుకొచ్చి
కొద్దిగా అగ్రెసివ్ బయింగ్ చేస్తే యూ ఆల్వేస్ ఫీల్ దట్ ఇట్స్ అబ్సల్యూట్లీ స్ట్రాంగ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ టు స్టాప్ దిస్ మార్కెట్. రేపు ఇది ఆగదు మార్కెట్ అనే అందరికీ కూడా ఒక అవగాహన కలుగుతుంది. బట్ దట్స్ నాట్ ద వే ఇన్వెస్టింగ్ ఈజ్ డన్ అండి. సో డెఫినెట్లీ ఈజ్ దేర్ సమ్ పాజిటివ్ ఫీలింగ్ ఇన్ ద మార్కెట్? ఎస్, దెర్ ఈస్ పాజిటివ్ ఫీలింగ్ ఇన్ ద మార్కెట్. బట్ ఇలా గతంలో మనకి నిర్మలా సీతారామన్ గారు ఆ రోజు అనౌన్స్ చేసిన రోజు, ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి వీఆర్ సీయింగ్ సమ్ నేషనల్ న్యూస్ హెడ్లైన్స్లో ఇన్ ద మీడియా, ఏంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్సు, ఎస్టీటీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఇవన్నీ కూడా సెటిల్ ఇస్తారు ఇంటర్నేషనల్ నామ్స్కి అనుగుణంగా మన వాళ్ళు మారుస్తారు, ఇట్ కెన్ హ్యాపెన్ బిఫోర్ ఈవెన్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అని వార్తలు అయితే వస్తున్నాయి. సో దిస్ ఇస్ ఆల్ న్యూస్ డ్రివెన్ ఇమ్మీడియట్ బయింగ్. బట్ ఈజ్ ద వర్స్ట్ ఓవర్? డెఫినెట్లీ అది మనం గత 1 మంత్ నుంచి కూడా చెప్తున్నాం. సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అవ్వగానే బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ వస్తే నెక్స్ట్ 3 to 6 months ఆర్ బయింగ్ టైమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ మే బి ద నెగటివిజం ఇన్ ద మార్కెట్ అని చెప్పి వి స్టిల్ స్టాండ్ బై ద సేమ్ వ్యూ అండి. సో ఎవ్రీ డిక్లైన్ షుడ్ బి బాట్ ఇన్ టు, అయ్యో మనం కొనలేదే, ఆల్మోస్ట్ 20-30% పెరిగిపోయినాయి అంటే పెన్నీ స్టాక్స్ లాగా ఏవైతే కనిపిస్తాయి అవి 20-30% పెరిగినట్టు కనిపిస్తాయి, వాటి జోలికి వెళ్ళకండి. Good stocks should be bought into on every decline with at least a 2 to 3 year view, not 1 year view. ఎందుకంటే కొద్దిగా పెరిగిన తర్వాత 1 year వ్యూతో కొన్న వాళ్ళకి ఈవెన్ 5% డిక్లైన్ అయినా భయపడి అమ్మేస్తారు. సో డోంట్ డూ దాట్. విత్ 2-3 year వ్యూ బై స్టాక్స్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months. తొందరపడాల్సిన అవసరం లేదు. 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. ఒకవేళ మనం 100 రూపాయలు కొనేది 120 రూపాయలు అయ్యి అక్కడ స్టేబుల్గా ఉంటే బై ఎట్ 120 రూపీస్, దట్స్ కాల్డ్ పిరమిడింగ్. హయ్యర్ రేట్లో కొనడం అంటే పడితేనే కొనాలని రూల్ ఏం లేదు. Buy at higher rates also, it's going to be a decent market. But on every declines, one should add quality companies. So, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఇక్కడి నుంచి ఏమన్నా కొద్దిగా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఎల్స్ మళ్ళీ పైకి వెళ్ళేందుకు మార్కెట్స్ ఆస్కారం ఎక్కువగా ఉందా? అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మామూలుగా దీపావళి వరకు మార్కెట్స్ బాగుంటాయి. కొంచెం దీపావళి అయిపోగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి జనరల్గా వస్తూ ఉంటుంది. అయితే ఈసారి దీపావళి అయిపోయిన పక్క రోజు కూడా మార్కెట్స్ ఓపెనింగ్ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా అక్కడి నుంచి ఏమాత్రం కూడా కిందకి రాకుండా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ కావడం చూస్తున్నాము. ప్రధానంగా నిఫ్టీకి మనకి 11,000 లాస్ట్ సిరీస్లో క్లోజింగ్ 11,600 అనమాట, 630 ఆ లెవెల్ అది చాలా స్ట్రాంగ్ మనకి బేస్ లాగా ఏర్పడింది. సో అక్కడి నుంచి మార్కెట్ ఏమాత్రం కూడా మనకి కిందకి రాకుండా చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూ వస్తుంది. దాదాపు అన్ని సెక్టర్లు కూడా మనకి ఈరోజు మార్కెట్ పార్టిసిపేషన్లోనే, ముఖ్యంగా ఆటోమొబైల్ స్టాక్స్ ఇన్ని రోజులు మనం చూసాము ఆటోమొబైల్ సెక్టర్ పరంగా చాలా ఒక వన్ ఇయర్ నుంచి కూడా బాగా వీక్గా ఉంది. మరి ముఖ్యంగా టాటా మోటార్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున టాటా మోటార్స్ 31% దాకా గెయిన్స్లో రావడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు మనం. అదేవిధంగా బాగా బీటెన్ డౌన్ ఎస్ బ్యాంక్ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఈ విధంగా అన్ని స్టాక్స్, అన్ని సెక్టర్కి చెందిన స్టాక్స్ ఒక టెలికామ్ కంపెనీస్ మినహాయిస్తే స్ట్రాంగ్ ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం మార్కెట్లో బాగా షార్ట్స్ ఉన్నాయండి. ఎందుకంటే వన్స్ ఒకవేళ ఈరోజు నిఫ్టీ కొంచెం 11,600 బిలో కానీ ట్రేడ్ అయ్యి ఉంటే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. బట్ అట్లా కాకుండా నిఫ్టీ 7,650, 660 అనేది రెసిస్టెన్స్ జోన్. దాని దాటి ఎప్పుడైతే పైకి వచ్చిందో అప్పటి నుంచి కూడా బాగా షార్ట్స్ అన్ని కవర్ అయినాయి. మనకి 2 డేస్ మనకి రేపెల్లుండిలో మనకి క్లోజింగ్ ఉంది, ఎఫ్ఎన్ఎస్ ఎల్లుండి క్లోజింగ్ ఉంది. అయినా సరే 20 పాయింట్స్ ప్రీమియం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత షార్ట్ కవరింగ్ వచ్చిందో. సో నా ఉద్దేశం ప్రకారము నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ 30,200 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందండి ప్రస్తుతానికి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక దశలో చాలా ఫ్లాట్గా ఉంది. బట్ వన్స్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ అయినాక బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా షార్ట్ కవరింగ్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకు రావడం చూసాము. నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా ఉంది. ఎవరైనా సెల్లింగ్ చేయాలనుకుంటే అది కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 30,200 పైన పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు. నిఫ్టీ మాత్రం వద్దని చెప్తాను. ఇంకా ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే మనం మార్నింగ్ రిలయన్స్ బై కాల్ ఇవ్వడం జరిగింది, చాలా స్ట్రాంగ్ ఉంది. దాన్ని మాత్రం వెరీ డిప్లో బై చేయమని చెప్తాను. అదేవిధంగా మారుతి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇప్పుడు వద్దండి, ఈ టైంలో బయింగ్ అయితే వద్దని చెప్తాను. సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది, పిడిలైట్ ఇండస్ట్రీస్ ఒకటి 1357 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇది బాగా వీక్ ఉంది, దీన్ని సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఇది 1320 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం కొంచెం ఇక్కడ ఈ లెవెల్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో ఇంటర్డే పరంగా. బట్ రేపు ఎల్లుండిలో కూడా మార్కెట్స్ ఎవరి డిప్లో కూడా
మరి ముఖ్యంగా నిఫ్టీ కొన్ని స్టాక్స్ ఈ సిరీస్లో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్లో బయింగ్ వెళ్ళమనే చెప్తాను. సో సూర్య గారు, మీరు ఎలాంటి ట్రేడింగ్ ఐడియాస్ ఈ టైంలో రికమెండ్ చేస్తున్నారు? ప్రీవియస్ ఫాల్తో కంపేర్ చేస్తే నిఫ్టీ ఈరోజు అంటే మనకి నియర్గా 78% రీట్రేస్మెంట్ అనేది జరిగింది. సేమ్ టైం మనకి 11,772 ఆ మధ్యలో ఒక డౌన్వర్డ్ గ్యాప్ అనేది ఏర్పడింది. ఆ గ్యాప్ ఈరోజు ఫిల్ చేయడం కూడా జరిగింది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షార్ప్గా పెరిగింది, ప్లస్ ఒక గ్యాప్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్రెష్ బయింగ్ వెళ్ళడం కన్నా ముందుగా కొద్దిగా డిప్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. సో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా బై చేయాలనుకుంటే కనుక సన్ ఫార్మా కానీ సిప్లా కానీ ఈ కరెంట్ ప్రైసెస్లో ఒక కంజెషన్ జోన్స్ నుంచి బయటకు రావడం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా వాటిని బై చేసుకోవచ్చు. సేమ్ టైం మనకి మెటల్స్లో వేదాంత ఒకటి లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా అప్ సైడ్ అనేది దీంట్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో ట్రేడింగ్ పర్పస్లో దాన్ని పొజిషన్ లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. షార్ట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఎస్బీఐని కరెంట్ ప్రైసెస్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంది. సో బ్యాంకింగ్ సెక్టర్లో కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది ఎస్బీఐ. సో కొద్దిగా 2-3% డౌన్ సైడ్ అనేది దీంట్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఎస్బీఐ తర్వాత బీపీసీఎల్ నెక్స్ట్ కొద్దిగా వీక్నెస్ని కనిపిస్తుంది కాబట్టి ట్రేడింగ్ పరంగా దీంట్లో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను. అది టెక్నికల్ వ్యూ. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. అంతకంటే ముందు నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్లో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ఫస్ట్ మెయిల్ శిరీష అడుగుతున్నారు, అపోలో హాస్పిటల్స్ తీసుకున్నారంట, ప్రస్తుతం తను 15% లాస్లో ఉన్నారంట, ఈ టైంలో అవరేజ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఎగ్జిట్ అవ్వాలా? అపోలో హాస్పిటల్స్ ఇవాళ ఒక న్యూస్ వచ్చింది ఒకటి వాళ్ళ ఫార్మా బిజినెస్కి సంబంధించి. యా, ఇవన్నీ జనరలీ నోబడీ టాక్స్ నెగటివ్ ఆఫ్ ద కంపెనీ అండి, ఎస్పెషలీ మేనేజ్మెంట్స్. బట్ ఒకటేంటంటే అపోలో హాస్పిటల్స్ రీసెంట్లీ బాగా పెరిగిన స్టాక్, చాలా స్ట్రాంగ్ బయింగ్ కూడా జరిగింది అండ్ అందులో పెద్దగా రీటైల్ పార్టిసిపేషన్ ఉండదు. ఎందుకంటే హాస్పిటల్ స్టాక్స్ హెల్త్ కేర్ వర్టికల్లో చాలామంది రీటైల్ పార్టిసిపేషన్ అంతగా ఉండదు. సో బాగా పెరిగింది కాబట్టి ఆన్ సమ్ న్యూస్ దేర్ కెన్ ఆల్వేస్ బీ ఎ నెగటివ్ రియాక్షన్. సో ఉన్న స్టాక్ ఉంచండి, డోంట్ బై అడిషనల్ అండ్ మోర్. ఎందుకంటే ఈ ప్రమోటర్స్ ప్లెడ్జ్ ఒకటి ఉంది అందులో అండ్ వాళ్ళు అది దాన్ని విడిపిస్తామని చెప్పి చాలాసార్లు చెప్పారు. అండ్ ఫార్మసీ బిజినెస్ మేబీ దే ఆర్ గోయింగ్ టు ఇన్ ఫ్యూచర్ మానిటైజ్ ఇట్ ఆర్ హైవ్ ఆఫ్ సెపరేట్లీ అండ్ లిస్టెడ్. ఇవన్నీ కూడా దే టేక్ దేర్ ఓన్ స్వీట్ టైం. బట్ కరెంట్లీ ఐ థింక్ వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా ఎక్కువ ఉంది. బట్ ఓవరాల్ ఫ్యూచర్లో మాత్రం దేర్ క్యాన్ బి సమ్ యాక్టివిటీ ఇన్ ఆల్ హాస్పిటల్ స్టాక్స్, నాట్ ఓన్లీ హెల్త్ కేర్, హెల్త్ కేర్లో హాస్పిటల్స్. సో ఉన్న ఉంచండి, అడిషనల్గా మాత్రం కొనద్దు. చెన్నై నుంచి మురళీధర్ కాలు అడగండి. మురళీధర్ గారు, దీపావళి రోజు జాబర్ ఇండియా, ఆరతి ఇండస్ట్రీస్, వినతి ఆర్గానిక్స్, డివి స్లాబ్, టైరో కేర్, టైటన్ ఇండస్ట్రీస్, ఓకేనండి ఇవి కొన్నవి? మీరు కొన్నారు ఆల్రెడీ, ఇప్పుడు ఇవి హోల్డ్ చేసుకోవచ్చా లేదా? కొన్నానండి, మొన్న దీపావళి ఇది ఉంది కదా, ఒక 1 అవర్ 7th అని చెప్తారు కదా, దాంట్లో కొన్నాను. జాబర్ ఇండియా, ఆర్కి ఇండస్ట్రీస్, వినతి ఆర్గానిక్స్, డివిస్ ల్యాబ్, టైరో కేర్, టైటన్ ఇండస్ట్రీస్, ఇవి కాకుండా కేఈఐ, పాలీక్యాబ్ రెండు కూడా కొందాం అని చూస్తున్నాను. ఓకే, అన్ని కూడా మీ చెప్పిన స్టాక్స్ అన్ని కూడా మీరు మంచిగా కొన్నారండి. అయితే దీపావళి రోజే కొనాలి అంటే అది సెంటిమెంట్ పరంగా కొన్నారో లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ కొన్నారో తెలియదు. బట్ మీరు కొన్న స్టాక్స్ అన్ని లిస్ట్ కూడా బాగానే ఉంది. అయితే మళ్ళీ మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఫర్దర్గా కొనాలనుకుంటే ఇప్పుడు ఉన్న స్టాక్స్ని హోల్డ్ చేయండి. ఈ కేఈ ఇండస్ట్రీస్ కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీని, అయితే ఇది బాగా కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్న స్టాక్ అండి, ఏమాత్రం కూడా కరెక్షన్స్ లేకుండా పెరుగుతున్న స్టాక్ ఇది. ప్రస్తుతం కూడా 52-week హైస్ దగ్గర ఉంది, కరెక్షన్స్లో కొనుక్కోనండి. మీరు నెక్స్ట్ రానో రోజుల్లో అంటే ఈ రోజుకి ఈ రోజు కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు పెరిగిందంతా కూడా ఏంటంటే ఎఫ్ అండ్ ఓ బేస్డ్ మూవ్స్ అనమాట ఇవన్నీ. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్లో కొంచెం మార్కెట్ కరెక్షన్ రావచ్చు. నెక్స్ట్ 2-3 నెలల్లో ఏమాత్రం కరెక్షన్ వచ్చినా కూడా కేఈ ఇండస్ట్రీస్ లాంటి దాన్ని మీరు యాడ్ కూడా చేసుకోమని చెప్తాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొకాలు.
నమస్కారం టిఐ ఇండస్ట్రీస్ నెక్స్ట్ మెట్రోపోలిస్ అండి, ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకుంటున్నాను, అసలు తీసుకోమంటారండి? మెట్రోపోలిస్ ఫస్ట్ స్టాక్ ఏదన్నారు అండి? మెట్రోపోలిస్ ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? టిఐ, అది టిఐ ఇండస్ట్రీస్ అగ్రోకెమికల్స్. ఓకేనండి, ఫైన్. మెట్రోపోలిస్ అండ్ పిఐ. యా, మెట్రోపోలిస్ ఈజ్ ఏ రీసెంట్ లిస్టింగ్ అండి ఇన్ డయాగ్నోస్టిక్ స్పేస్, బట్ పిఐ ఇండస్ట్రీస్ ఈజ్ ఏ ఓల్డ్ కంపెనీ అండ్ ఇట్ హెస్ బీన్ ఎ వెల్త్ క్రియేటర్. గత 10 ఏళ్లలో కూడా అది స్ట్రాంగ్ వెల్త్ క్రియేట్ చేసింది. ఆగ్రోకెమికల్ ఇండస్ట్రీ అంటే మన ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవన్నిటినీ ఆగ్రోకెమికల్స్ అంటారండి. వాటికి వీళ్ళు టెక్నికల్స్ అంటారు. ఎలాగైతే యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్ ఫార్మసిటికల్ వాటిలోకి వెళ్తుందో, ఈ ఆగ్రోకెమికల్ స్పేస్లో ఈ టెక్నికల్స్ చేస్తారు వీళ్ళు. దే ఆర్ ఆల్ హైలీ పేటెంట్ ప్రొటెక్టెడ్ ప్రోడక్ట్స్. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ కొనచ్చా. ఈవెన్ మెట్రోపోలిస్ రీసెంట్లీ బాగా పెరిగాయి కాబట్టి ప్రాబ్లీ యూ కెడ్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ అండ్ ఓవరాల్ మార్కెట్ కరెక్ట్ అయ్యి అక్కడి నుంచి పెరుగుతుంది కాబట్టి పెద్దగా కరెక్షన్ కూడా చూడకపోవచ్చు వీటిలో. కాబట్టి యూ కెన్ ఆల్వేజ్ స్టార్ట్ బయింగ్, బట్ ఒక అట్లీస్ట్ 10-15% మినిమం కరెక్షన్ ఉంటుంది అని అలా మీరు ఒక లెవెల్ పెట్టుకుని డౌన్ సైడ్ వస్తే మాత్రం 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. హైదరాబాద్ నుంచి రమేష్ మరొక అడగండి. రమేష్ గారు, బాలగారికి అండి. బాలగారు నమస్కారం సార్. నా దగ్గర టాటా మోటార్స్ 200 షేర్స్ 272 రూపీస్ రేట్ లో ఉన్నాయండి. ఇప్పుడు మరి ఒక 300 యాడ్ చేసుకున్నాం, ఎవరేజ్ చేసుకున్నాం, తీసుకుని తీసుకోమంటారా లేకపోతే ఏం చెప్తారు సార్? మీ అడ్వైస్ చెప్పండి సార్, లాంగ్ టర్మ్ కోసం అండి. టాటా ఉన్న స్టాక్ ఉంచండి, అది కింద నుంచి మొన్న కొద్దిగా మార్జిన్స్ పెరిగాయని చెప్పి డెఫినెట్లీ బాగా బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే క్లోజ్ టు 400 రూపాయల నుంచి 100 రూపాయల దాకా పడ్డది. ఆబ్వియస్లీ దెర్ విల్ బి సమ్ బయింగ్ అండి, కానీ లాస్ట్ 2 మంత్స్ చూస్తే అది అబ్సల్యూట్ లో నుంచి ఆల్మోస్ట్ 50% పైన పెరిగినట్టే. 100 రూపాయల దాకా వెళ్ళి 160 రూపాయల నుంచి 170 రూపాయల దాకా. సో మీరు ఒకవేళ కొందలుచుకున్న వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, బికాజ్ ఒకవేళ మీరు కొన్నా అది ట్రేడింగ్కి ఎక్కువ పనికొస్తుంది, ఆ కొన్నవి మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ వస్తే అమ్మండి. ఒరిజినల్ కాస్ట్ అన్నా కనీసం ఆ 270 నుంచి యావరేజ్ అవుతుంది. సో డోంట్ చేజ్ ఎ స్టాక్. అన్నీ ఇప్పుడు దే లుక్ ఆప్టికలీ వెరీ గుడ్, వెరీ బ్రైట్ అండ్ వెరీ ప్రామిసింగ్గా కనిపిస్తాయి, బట్ దేర్ కెన్ ఆల్వేస్ బి అ స్మాల్ కరెక్షన్. సో ఉన్న ఉంచండి, ఏదైనా మళ్ళీ ఇక్కడ నుంచి 10-15% పడితే కొనండి, అందులో ట్రేడ్ చేసుకుని యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి. వెంకటేశ్వర్లు మరొక. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సాగర్ సిమెంట్ 640 కొన్నాను రీసెంట్ గా. ఓకే, అది హోల్డ్ చేయొచ్చా? మళ్ళీ ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు తగ్గిందిగా? అదొకటి జిఎంఆర్ ఇన్ఫా ఇప్పుడు ఉన్న స్టేజ్ లో కొనచ్చు. ఓకే, సాగర్ సిమెంట్స్ అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా. సుందర్ సూర్య దగ్గర ఎన్ని టెక్నికల్ లెవెల్స్? సో సాగర్ సిమెంట్స్ విషయానికి వస్తే బాటమ్స్ అనేది టెస్ట్ చేయడం చూస్తున్నామండి. నియర్గా 520-530 దగ్గర ఒక మల్టిపుల్ టైమ్స్ అది సపోర్ట్ టెస్ట్ చేయడం, అక్కడ నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి సపోర్ట్ అనేది హోల్డ్ అయ్యింది, ప్లస్ రెసిస్టెన్స్ వచ్చేసి 670-680 జోన్ దగ్గరలో ఉంది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, బౌన్స్ వస్తే నియర్గా 640-650 జోన్స్ వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రేంజ్ బౌండ్ ట్రేడ్లో ఉంది కాబట్టి, సో ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఒకసారి బుక్ చేసుకోండి. సేమ్ టైం మీరు డౌన్ సైడ్లో 515 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. ఒకవేళ 515 సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా లోయర్ లెవెల్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న స్టాక్ని హోల్డ్ చేయండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నెల్లూరు నుంచి రమేష్ మరొక. హలో, అడగండి రమేష్ గారు. సార్ నమస్తే. అపోలో టైప్స్ చెప్తున్నాను, ఇంకోటి ఇంజనీర్స్ ఇండియా హోల్డ్ చేస్తున్నాను సార్, దాని గురించి కొంచెం చెప్పండి. యావరేజ్ ఏమైనా చేస్తా లేకపోతే ఏం చేయమంటారు? ఎంత లాస్ లో ఉన్నారో మీరు ఈ 2 స్టాక్స్ లో? ఈ 2 స్టాక్స్ లో అపోలో టైర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ స్టాక్స్ లో లాస్ లో హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేసుకోవచ్చు. నో నో, ఐ డోంట్ థింక్ సో అండి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లాక్ లస్టర్ స్టాక్స్ అని చెప్పాలి. ఇంజనీర్స్ ఇండియా ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు స్టాక్స్ రాబోయే 2-3-5 ఇయర్స్లో కంప్లీట్లీ అన్నీ అమ్మేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, బికాజ్ బడ్జెట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ వీటినన్నింటినీ పూడ్చుకోవడానికని. బట్ ఇంజనీర్స్ ఇండియా బేసికలీ ఈజ్ నాట్ అ కంపెనీ విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ అసెట్స్. ఇట్స్ బేసికలీ కన్సల్టెన్సీ కంపెనీ, దో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదైనా. సో నా ఉద్దేశం, ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై యువర్ యావరేజ్ సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. ఉన్నవి పెరిగితే ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. హైదరాబాద్ నుంచి శారద మరొక. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి శారద గారు. నా దగ్గర జువారి యాగ్రో 240 ఉన్నాయి సార్. ఓకే, ఆంధ్ర పెట్రోకెమికల్స్ 70 ఉన్నాయి. ఓకే,
తర్వాత దిలీప్ బిల్కాన్ బాలా సార్ రికమెండేషన్ తో 600 తీసుకున్నాము. యావరేజ్ చేయలేదు. యావరేజ్ చేయమంటారా ఈ మూడికి ఒకసారి బాలా సార్? నో నో, యూ షుడ్ నాట్ యావరేజ్ ఎనీ స్టాక్. అండ్ ఇది కూడా ఒకసారి పెరిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రకరకాల మార్పులు జరిగాయి అండ్ రకరకాల ప్రాబ్లమ్స్తో బయటకు వచ్చారు. ఇది ఆల్మోస్ట్ 1200 నుంచి 300 దాకా వచ్చిందండి. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ మోర్. ఉన్న స్టాక్ ఉంచండి. ఇఫ్ యూ గెట్ యువర్ రేట్ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్. రాబోయే రోజుల్లో అగైన్ ఎవ్రీ అన్లెస్ విల్ స్టార్ట్ టాకింగ్ ఇవన్నీ బాగా ఉంటాయి బాగా పెరుగుతాయని. ఐ ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ హోల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. బట్ డెఫినెట్లీ ఈ రన్లో ఏదన్నా రేట్ వస్తే మాత్రం యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు అదర్ స్టాక్స్, ప్రామిసింగ్ స్టాక్స్. అంటే మీకు ఆప్టికల్లీ హై ప్రైజ్లో కనిపించిన కొన్ని కన్జ్యూమర్ ఓరియంటెడ్ స్టాక్స్. ఇట్ క్యాన్ బి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇటువంటివన్నిటిలో, ఆర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్, ఆర్ సమ్ స్ట్రాంగ్ ఆటోమొబైల్ కంపెనీస్ విచ్ ఆర్ నౌ ఫేసింగ్ ద బ్రంట్. రాబోయే రోజుల్లో 2-3 ఇయర్ వ్యూ ఉంటే వాటిలో కూడా కొనుగోలు చేయండి. శ్రీకాకుళం నుంచి బాబు మరొకాలు. హలో, అడగండి బాబు. సార్, ఇన్ఫోసిస్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఈ రేట్లో కొనొచ్చా సార్? ఇన్ఫోసిస్, ఇంకో స్టాక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 1 ఇయర్. ఇన్ఫోసిస్ అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఇన్ఫోసిస్లో అంటే రిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. రీసెంట్గా మనం చూసాము ఇన్ఫోసిస్లో కూడా కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి ఒక న్యూస్ కారణంగా ఈ స్టాక్లో హెవీ కరెక్షన్ అనేది చూసాము. నా ఉద్దేశం ప్రకారం ఇటువంటి టైంలో దీన్ని తీసుకోకపోవడమే మంచిదండి. మీరు ఒకవేళ ఐటీ ఉండాలి అనుకుంటే టీసీఎస్ లాంటి దాంట్లోనే ఉండడం బెటర్. ఇన్ఫోసిస్ అయితే నేను రికమెండ్ చేయను. తర్వాత ఈవెన్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కూడా వద్దండి. ఇది కూడా చాలా వీక్ ఉన్న బ్యాంకు, కంటిన్యూగా మనకి రికవరీ లేకుండా కూడా పడుతూ వస్తున్న బ్యాంక్. రెండు మీరు రెండు స్టాక్స్ కూడా, లక్ష్మీ విలాస్ కానివ్వండి అటు ఇన్ఫోసిస్ కానీ, రెండు కూడా ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను వద్దని చెప్తాను. దీనికన్నా మనం రీసెంట్గా జస్ట్ మన దివాళీ రోజు రికమెండ్ చేసిన స్టాక్స్ లిస్ట్ చాలా ఉన్నాయండి. చాలామంది అనలిస్టులు అన్ని స్టాక్స్ మంచి స్టాక్స్ రికమెండ్ చేశారు. వాటిలో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈ రెండు స్టాక్స్ అయితే ప్రస్తుతానికి వద్దని చెప్తాను. జ్యోతిశ్వర రెడ్డి అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా 300 స్టాక్స్ అటు 102లో తీసుకున్నారట, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. చాలా రోజులుగా ఇది గమనిస్తే లోయర్ లెవెల్స్లో 85+95 మధ్యలో కొద్దిగా కన్సల్టేట్ అవుతుంది. సో ఇక్కడ సపోర్ట్ కనుక తీసుకుంటే కొద్దిగా బ్రేక్అవుట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే అది కూడా లిమిటెడ్ అనేది, ఒక 100 రూపీస్ దగ్గర 100-105 మధ్యలో రెసిస్టెన్స్ అనేది దొరుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఉన్నదాన్ని అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ మీకు 80 రూపీస్ దగ్గరలో పెట్టుకోండి. సో దానిపైన ఉన్నంత వరకు ఈ లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయండి. ఒక మైనర్ బౌన్స్ వచ్చినప్పుడు అక్కడ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సాంబశివ మెయిల్ చేస్తున్నారు, పెట్రోనెట్ 259లో బై చేశారట, లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చా పెట్రోనెట్ ఎల్ఎన్జీ? యా, ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ఎందుకంటే ఇన్ బిట్వీన్ పెట్రోల్, డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్యాస్ విల్ ప్లే వెరీ వైటల్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఈక్వేషన్స్ ఇండియాలో. అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి ఉంచొచ్చా? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్. అండ్ వెంకటేశ్వర్లు అడుగుతున్నారు, కేసీపీ 110 రూపీస్లో 200 షేర్స్ తీసుకున్నట్టు 2017లో, ఇప్పుడు వీటిని హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ సెల్ చేసి ఎగ్జిట్ అయిపోవాలా కేసీపీ? చూడండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మీరు దగ్గర 40% లాస్లో ఉన్నారు. బాగా ఇది కూడా ఒక అసలు రికవరీ అనే లేకుండా స్టాక్ కరెక్ట్ అవుతూ వచ్చింది. ర్యాలీస్లో ఎగ్జిట్ కానండి. ఇదేం పెద్ద ఇన్వెస్ట్మెంట్గా నేనైతే ఈ స్టాక్ని రికమెండ్ చేయను. కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు కూడా ప్రస్తుతానికైతే ఈ లెవెల్లో అయితే లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం వెయిట్ చేయండి. మధ్య మధ్యలో ర్యాలీస్ వస్తే, ర్యాలీస్ వచ్చినప్పుడు దీంట్లో నుంచి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.